जितेंद्र रेड्डी। खम्मम जिल्ला नेलकोंडपल्ली मंडलं मैनंपल्लिलो सहकार संघं आध्वर्यंलో धान्यं कोनुगोलु केंद्रं एर्पाटु चेशारु। ఈ కనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు। అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు। జిల్లాలో 220 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని సందేయ్ చెప్పారు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటలు కరెంట్ నీళ్లు అన్ని సమృద్ధిగా ఇవ్వడంతో రెండు పంటలు పండుతున్నాయన్నారు। కరోనా సమయంలో కూడా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు। రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు। జిల్లాలో అందుబాటులో ఉన్న మిల్లులకే ధాన్యం తరలించామని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు। రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో మిల్లర్లు తరుగుతీయకుండా చూడాలని అధికారులకు సూచించామని ఆయన తెలిపారు। రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు। పండించిన ప్రతి గింజను కొనే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఆయన అన్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు। విజయవంతం చేయడానికి ఫస్ట్ మన దగ్గర మన పైనపల్లి గ్రామం నుంచి స్టార్ట్ చేయడం చాలా సంతోషం। ఈ అవకాశాన్ని రైతులు కూడా మంచిగా ఉపయోగించుకుంటూ అధికారులని మిల్లర్లను కూడా ఇబ్బంది పెట్టకుండా మన ధాన్యం ముందుగానే నీటిగా తూపాల బట్టి తాలుగి లేకుండా నీటిగా చేసి తీసుకొచ్చి మీకు ఒక గింజ కూడా కట్ చేయకుండా చేసే ఏర్పాటు తప్పకుండా చేస్తాం। మీరు కూడా దయచేసి తప్పకుండా కోఆపరేట్ చేయాలని అట్లానే ఆల్రెడీ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసినాం। మన మిల్లులన్నీ మన కాన్సెన్స్ లో ఉన్న సొసైటీలకే కేటాయించాలని అట్లానే రైతులు ఎక్కడ అడిగినా ఇంకా కొద్దిగా అడిగినా కూడా తప్పకుండా ఇవ్వండి। ఈ వచ్చే 1.5 మంత్ రైతుల దగ్గర నుంచి మనం లాస్ట్ వడ్ల గింజ కొనేంత వరకు కూడా మా సేకరణ విషయంలో కావండి సేకరించిన తర్వాత ఇమిడియట్ గా దాన్ని మరి పేమెంట్ కి తీసుకెళ్లే కార్యక్రమంలో రైతులకి ఇమిడియట్ గా పేమెంట్ వచ్చే కార్యక్రమంలో కానివ్వండి। మన అధికారులు అద్భుతంగా పనిచేశారు। గన్ని బ్యాగ్స్ కూడా ఎక్కడ కొరత లేకుండా ఇప్పటికీ 60 లక్షల గన్ని బ్యాగులు మన దగ్గర ఆల్రెడీ మరి స్టాక్ ఉన్నాయి। ఇంకొక 40 లక్షల గన్ని బ్యాగులు కూడా మనం తెప్పించుకుంటాం। మొత్తం కోటి గన్ని బ్యాగుల యొక్క రిక్వైర్మెంట్ ఉందని కూడా చెప్తా ఉన్నారు। కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా ఎక్కడ మనకి దేనికి కూడా కొదవలేదు। అట్లనే మిల్లుల విషయంలో కూడా గతంలో మనం వేరే జిల్లాలకు మిల్లులకు పంపాల్సి వచ్చేది, అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన మిల్ ఏదైతే ఉంటుందో అది లోకల్ గా ఉన్న వాటికి లోకల్ మిల్లులకి లోకల్ పంటని ఇచ్చి ఆ తర్వాత మిల్లులు లేని ప్రాంతాలని బయట జిల్లాలో ఉన్న మిల్లులకి ట్యాగ్ చేయమని చెప్పి చేశాం। సో ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పే దాన్ని బట్టి ఏంటంటే మనకున్న మిల్లుల ప్రకారంగానే 100% మన మిల్లులకి మనం పండించే ధాన్యమే ఇక్కడ సరిపోతుంది। కాబట్టి దూర భారాలకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా కూడా ఏర్పాటు చేసుకున్నాం। గతంలో లారీల సమస్య ఉన్నప్పుడు ఈవెన్ ట్రాక్టర్లకు కూడా ఎలో చేయడం జరిగింది, ట్రాక్టర్లో కూడా తీసుకొచ్చి మరి ఫస్ట్ మన దగ్గర మీకు ఇక్కడనే మీ కార్యక్రమం అంతా కూడా జరిగిపోయే విధంగా కూడా మేము ప్రభుత్వం చర్యలు తీసుకుంటది, రైతాంగం ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు। కానీ మనకు నిన్న ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు రైతులు ఆదుర్త పడాల్సిన అవసరం లేదు, మొత్తం పంట అంతా కొన్న తర్వాతనే కొనుగోలు కేంద్రాలు మరి తీసేయడం జరుగుతుంది, అంతవరకు కొనుగోలు కేంద్రాలు ఉంటాయి। కాబట్టి కొంచెం తూర్పార పట్టుకొని ఆ మాయిశ్చర్ పర్సంటేజ్ ని ప్రాపర్ గా చూసుకునే దానికి మనకు కూడా మరి వాతావరణం కూడా బాగా సహకరిస్తుంది కాబట్టి ఆల్రెడీ వానలు కూడా వెళ్ళిపోయినాయి, బ్రహ్మాండంగా ఎండ కాస్తా ఉంది కాబట్టి ఒకటి రెండు రోజులు కాస్త మరి ఆరబెట్టుకొని తీసుకొచ్చినా కూడా బ్రహ్మాండంగా ఆ పర్సంటేజ్ మాయిశ్చర్ వచ్చేస్తుంది కాబట్టి